కార్తీక మాసంలో శివునికి అత్యంత ఇష్టమైనది మాస శివరాత్రి దీంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు కోనసీమలోని శివాలయాల్లో పెద్ద ఎత్తున విశేష పూజలు చేస్తున్నారు లక్ష పత్రి లక్ష రుద్రాక్ష సహస్ర లింగార్చన జ్యోతిర్లింగార్చన ఇలా అనేక పూజలు శివాలయాల్లో జరుగుతున్నాయి మాస శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజలపై మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు కార్తీక మాసం మాస శివరాత్రి పర్వదినం కావడంతో కోనసీమలోని శైవక్షేత్రాలు ఉంది భక్తులతో కలకలాడుతున్నాయి ప్రధానంగా ఈరోజు పర్వదినం కావడంతో ఈరోజు ఏదైతే పూజలు ఉపవాసాలు చేస్తారో కార్తీక మాసం నెల రోజుల ఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం దీంతో కోనసీమలోని అన్ని శివాలయాలు కూడా భక్తులతో కలకలాడుతున్నాయి ప్రస్తుతం మన అమలాపురం పట్టణంలోని సర్వరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా రుద్రాక్ష లక్ష జపాలు జరుగుతున్న పరిస్థితి అట్లాగే చాలా ఆలయాల్లో కూడా లక్షపత్ర పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ అర్చకు స్వాములు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క కార్తీక మాసంలో ఈరోజు కొన్ని విశిష్టత ఏంటి ఈరోజు పూజా కార్యక్రమం విశిష్టత ఏంటి పార్వతీ పరమేశ్వరు నకార్తీక కార్తీక అనే ఆర్యోక్తిని అనుసరించి కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం ఇంకోటి లేదని అటువంటి మాసంలో ఈరోజు మాస శివరాత్రి గురువాసరం ప్రయుక్త సందర్భంగా స్వామివారికి ఐదు ముఖాలతో ఉద్భవించినటువంటి రుద్రాక్ష పూజ అలాగే గణపతి స్వామివారికి గరికి పూజ సర్వమంగళా పార్వతీదేవి అమ్మవారికి సువాసన్యర్చన ప్రేత అన్నారు అమ్మవారికి సువాసిన మొత్తైదుగులు పూజ చేస్తే ఎంతో ఆవిడ ప్రాధాన్యం సంతరించుకొని అందరికీ సౌభాగ్యాన్నిచ్చేటువంటి సౌభాగ్య వ్రతం కుంకుమార్చన అటువంటి సామూహిక కుంకుమార్చన అలాగే వారికి ఈరోజు లక్ష బిల్వార్చన లక్ష మారేడుదలాల చేత సాయినాథ వారి సహస్రము చేత ఆయనకి లక్ష బిల్వదళార్చన అలాగే అనే రాసి ప్రతి ఆకుమీద నాగవల్లి దళం అంటారు ఈ యొక్క సర్వమంగళ రామలింగేశ్వర ఆలయం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మా తాతగారైన శ్రీశేషులు రామచంద్రయ్య గారు సీతారావమ్మ గారు చేత ప్రతిష్ఠించబడిన ఆలయం ఇది దీనికి ఎంతో విశిష్టత ఉంది గత ఇరవై సంవత్సరాల క్రితం మా గురుదేవులు బంతకవి రామ్జోగేశ్వరరావు గారు ఈ రుద్రాక్ష పూజకి శ్రీకారం చుట్టారు అక్కడి నుంచి మా గురుదేవులు వాడ్రేవు శ్రీనివాసరావు గారి సహకారంతో అల్లవర్పు సుబ్రహ్మణ్య దీక్షితుడు గారి మంత్రోచ్చారణతో ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క లక్షాది ఇది ఇరవై ఒకటో సంవత్సరం జరపడం ఇది ఆ పరమేశ్వరుడు సంకల్పం ఇది మాకు ఇచ్చిన ఆశీర్వచనది అలాగే ఈ పూజాది కార్యక్రమాలకి ఎంతోమంది భక్తులు మా అందరికీ సహకరించి వారి సహాయ సహకారాల నుంచి ఉదయం ఎనిమిది గంటలకి మొదలెట్టిన పూజాది కార్యక్రమాలు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి శాంతి కళ్యాణంతో ముగుస్తాయి వీటిలన్నింటికి కూడా ఎంతో భక్తితో ఇంతమంది ఈ కరోనా రీచా కొన్ని మేము రెస్ట్రిక్షన్ చేసి కొంతమందికే ఈసారి అవకాశం కల్పించాం ఆ భగవంతుడి అనుగ్రహంతో ఈ కరోనా మహమ్మారి మరో మరుసటి సంవత్సరం ఉండకుండా వేలాది మందులు గతంలో వేలాది మందులతో ఎలా చేసామో అలాగే చేసేలాగా స్వామి మమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని కోరుతూ మాతిరాజు రవికుమార్ ఆలయ కమిటీ చైర్మన్ అది పరిస్థితి ఏదైతే ప్రజాక్ష్యామం కోరుతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్తీక మాసం చాలా ప్రీతిపాత్రమైంది అందులో శివరాత్రి అంటే చాలా విశిష్టత కలిగింది ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్తలు చెప్తున్నారు విశ్వనాథ్ రాజ్ న్యూస్ కోనసీమ